నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిలీల వ్లాగ్స్. ఇవ్వాలండి నేను అందరూ ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కువ ట్రెండీగా ఏం చేస్తున్న నగలు అంతా రామ్ పరివార్ నగలు అని చేయించుకుంటున్నారు కదా, అలాగే నేను మొక్కల్ని మా మిద్దె తోటలో రామ్ పరివార్ మొక్కలు చూపిస్తాను. చూద్దాం రండి ఒకసారి. ఇక్కడ ఇదేమో రామఫలం అండి, ఇది సీతాఫల్, ఇది లక్ష్మణ్ ఫల్ అండి. అయితే ఇంకా హనుమంతుని ఫలంది కూడా చెట్టు ఉందంట అండి, అదొక్కటి వెతుకుతున్నాను. అది రాగానే మొత్తం పరివారంతా సంపూర్ణమైపోతుందండి. ఇంకా ఇప్పుడైతే సీతాఫల హార్వెస్ట్కి వచ్చిందండి, ఒకసారి సీతాఫల చెట్టు గురించి చూద్దాము. ఇక చూడండి పళ్ళు ఇక్కడ ఇవి ఇక్కడ ఇవన్నీ హార్వెస్ట్కి వచ్చాయండి. ఇంకా సీతాఫలం అండి ఈ చెట్టు నేను గ్రాఫ్టెడ్ చెట్టే పెట్టానండి. మన మిద్దె తోటలో ఎప్పుడైనా కూడా గ్రాఫ్టెడే పెట్టుకోవాలండి. ఎందుకు అని అంటే మామూలు చెట్లు పెడితే అంత తొందరగా మనకు ఏ పండ్లు రావండి, చాలా టైం పడుతుంది, మొక్కలు కూడా పెద్ద పెద్దగా అవుతాయి కాబట్టి గ్రాఫ్టెడ్ చెట్లు పెట్టుకోవడమే మంచిది. ఈ సీతాఫల చెట్టు అండి మనము గ్రాఫ్టెడ్ చెట్టు అయితే మనం పెట్టిన తర్వాత 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ వరకు పండ్లు వచ్చేస్తాయండి మనకు చక్కగా. ఇంకా ఇది ఇయర్కి ఒకసారి వస్తుందండి, కాకపోతే మనం మిద్దె తోటలలో మంచి ద్రావణాలు ఇవన్నీ ఇవ్వడం వల్లనో ఏమో తెలియదు, కానీ నాకైతే రెండు సార్లు వస్తున్నాయండి పండ్లు, 2 టైమ్స్ వస్తున్నాయి ఇయర్లో. ఈ చెట్టుకు మట్టి వచ్చేసండి రిచ్గా ఉండాలి. రిచ్ అంటే ఏం లేదండి, ఇట్లా మనం పశువుల ఎరువు ఇక్కడ చూడండి, ఇది పశువులు బాగా మాగిన పశువుల ఎరువు కానీ మనం ఇచ్చే ద్రావణాలు ఇవన్నీ మంచిగా ఉండాలండి. ఇంకొకటి కూడా మట్టి కూడా ఎప్పుడు కూడా మన తొట్లండి ఇలా ఉండాలండి, లూజ్గా ఉండాలి. మళ్ళీ ఇంకోటి అండి నీళ్లు పోస్తే మనకు ఈజీగా డ్రైన్ అయ్యేటట్టు ఉండాలండి. ఈ చెట్టుకు మనం అది ముఖ్యంగా చూసుకోవాలి, నీళ్లు నిల్వ ఉన్నా చేసినా ఈ చెట్టుకి ఇష్టం ఉండదు. అందుగురించి మంచి నీళ్లు పొయ్యాలి రోజు, ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ నీళ్లు ఖచ్చితంగా ఇవ్వాలి. మళ్ళీ ఇచ్చినప్పుడు ఎక్కువ వాటర్ ఉంటుంది కదా అది వెళ్ళిపోయేటట్టుగా ఉండాలి. ఇంకా ఎండ విషయానికి వస్తే అండి ఈ చెట్టుకి ఎండ చాలా అవసరం అండి. ఎండ ఎక్కువ ఉంటేనే ఈ చెట్టు మంచిగా మనకు కాయలు కానీ పండ్లు కానీ మంచిగా వస్తాయి. ఈ కుండి వచ్చేసండి 2 ఫీట్స్ దాకా ఉంటుందండి. ఇక్కడ చూడండి పూత అండి ఇలా ఉంటుంది. ఈ పూత మధ్యలో వచ్చేసండి కొంచెం రెడ్ కలర్ ఉంటుందండి. మనకి ఈ పండు వచ్చేసండి ఓన్లీ టేస్ట్ స్వీట్ ఉంది బాగానే టేస్ట్ ఉందని కాదండి, ఇందుట్లో సి విటమిన్ కూడా ఉంటుందండి. ఈ సి విటమిన్ ఉండడం వల్ల మనకు రోగనిరోధక శక్తి బాగా మంచిగా పెరుగుతుందండి. ఇంకానండి ఈ సీతాఫల్కి ఈ పేరు ఎట్లా వచ్చింది అనేది నేను 2-3 రకాలుగా విన్నానండి. ఒకటి వచ్చేసి రాముడు సీత వనవాసం వెళ్ళినప్పుడు వాళ్ళు తిన్నారు కాబట్టి, సీతాదేవి తిన్నది కాబట్టి దీనికి సీతాఫల్ అని వచ్చిందని ఒకరు చెప్పారు. ఇంకొక దగ్గర ఏమిన్నాను అనంటే ఇది మన బాడీలో వేడి ఉంటుంది కదా, వేడిని తగ్గిస్తుంది కాబట్టి దీన్ని సీతాఫలం అంటారు అని విన్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది శీతాకాలంలో వస్తుంది కదండి ఈ పండు, అందుకనే సీతాఫలం అని అంటారని విన్నాను. అంటే రకరకాలుగా చెప్పుకుంటూ ఉన్నది నాకు తెలుసండి, మీకేమైనా తెలిస్తే మీరు కూడా చెప్పండి. ఓకేనండి, మా మిద్దె తోటలో పండిన సీతాఫలని హార్వెస్ట్ చేద్దామండి. ఇది బాగా పండిపోయిందండి, పక్షులు తినేసాయి చూడండి, పొద్దరపూట బాగా వస్తున్నాయండి. అసలు ఈ మధ్యలో దాంట్లోకి మంచిగా జొన్నలు సజ్జలు అన్నీ పెడుతున్నాను, ఇలా తినేసాయి చూడండి. ఇంకా ఇది కూడా చూడండి, మనం ఎప్పుడు చెట్టు పైన ఇలా వచ్చినాక తెంచుకోవచ్చు. ఇక్కడ చూడండి మీరు ఎలా ఉంది, ఇలా అంటే ఇవి ఉన్నాయి కదండి వీటి మధ్యలలో ఇలా వైట్గా వస్తుంది, వస్తే ఇంకా 2-3 రోజులు అయితే ఇది పండుతుందండి. ఇంకోటి అండి ఇలా వచ్చిన కాయలను మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే మంచి కాల్చుకొని తినేదండి, చాలా టేస్ట్ ఉంటుందండి. నాకు ఈ పండ్ల కన్నా ఆ కాల్చినాయి అంటేనే చాలా ఎక్కువ ఇష్టం అండి. కాకపోతే అవి కూడా లేత కాయలను అలాంటి కాయలను కాల్చొద్దండి, ఇలా రావాలి, ఇలా వచ్చిన కాయలనే కాల్చుకోవాలి. ఇది కట్ చేశానండి, ఇంట్లో ఒక రోజులో మాగిపోతుంది. ఇంకా ఇది అంత మాగలేదండి, ఇది బాగా అయింది, ఇది దంచుతాను. ఇది బాగా అయింది చూడండి, ఇలా రావాలి, చాలా బాగా వచ్చింది చూడండి ఎంత బాగుంది అసలు. ఇంకా చూద్దామండి కాయలుగా ఉన్నాయా పండ్లు అయ్యాయా. ఈడొకటి ఉంది కానీ ఇది కొంచెం కాయలానే ఉంది, ఇంకా 2-3 రోజులు టైం పడుతుంది ఇది. లేదండి ఇది కూడా అయ్యింది, తెంచేస్తాను ఇటు సైడ్.
ఇంకో అయ్యింది చూడండి, ఇలా వైట్ వైట్ రావాలి మొత్తం. ఇక్కడ ఒకటి ఉంది చిన్న బుజ్జిది, ఇది ఉండనిద్దామండి, తెంచొద్దు, ఇంకో రెండు మూడు రోజులు అయితే వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది కానీ ఇది కూడా ఉండాలండి, చెట్టుకే ఉండండి, కాయలాగానే ఉంది. ఆ రెండు ఒకసారి తెంచుకుంటే అయిపోతుంది. ఇది రామఫల చెట్టు అండి. ఇది సీతాఫల ఆకు వచ్చేసి చాలా గ్రీన్గా ఉంటుంది కదండి, ఇది కొంచెం లైట్ గ్రీన్ ఉంటుందండి. ఇంకానండి, ఈ రామఫల్ కానీ లక్ష్మణ ఫల్ కానీ ఇవి మన దేశానివి కావండి, వేరే దేశం నుంచి వచ్చినాయని అంటున్నారండి. ఇంకానండి, ఇవి ఎక్కువ వరకు కేరళలో అటు సైడ్ బాగుంటాయండి, ఈ మధ్యలోనే మన సైడ్ వస్తున్నాయి. కొంచెం వెతికితే నర్సరీలలో దొరుకుతాయండి. ఇంకా ఈ పండు అండి వచ్చేసి ఇత్తులు తక్కువ ఉంటాయండి, సీతాఫల్లానే ఉంటుంది చూడనికే కానీ ఇత్తులు తక్కువ ఉండి గుజ్జు ఎక్కువగా ఉంటుంది, తీయగా ఉంటుంది పండు ఇది కూడా. ఇందుట్లో మంచి సి విటమిన్ ఉంటుందండి, సి విటమిన్ ఉంటుంది, ఇంకా మనకు ఐరన్ కూడా ఎక్కువ ఉంటుందండి. ఐరన్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే మనకు బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. కాబట్టి మీరు మిద్దె తోటలలో, మనము మిద్దె తోటలో కానీ లేదంటే ఇంటి ముందర ఎక్కడన్నా ప్లేస్ ఉన్నా కూడా రామఫల్ లక్ష్మణఫల్ మాత్రం చాలా ఖచ్చితంగా పెంచుకోవాలండి, ఎందుకంటే ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సీతాఫల్ వచ్చేసి మనకు మార్కెట్లో కూడా అప్పుడప్పుడు దొరుకుతాయండి పండ్లు, అవి మనకు కొంచెం దొరుకుతున్నాయి కాబట్టి అది స్కిప్ చేసినా పర్లేదు ఆ చెట్టుని. కానీ ఈ రెండు చెట్లను మాత్రము మనకి ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఇప్పుడు ఈ ఫ్రూట్స్ దొరక లేదు కాబట్టి ఈ రెండు చెట్లను ఖచ్చితంగా పెంచుకోవాలండి. చూడండి, ఇది ఆకులన్నీ ఇలా కొమ్మలు ఇలా వచ్చేస్తాయి. మనం ఈ ఫ్రూట్స్ వచ్చినాక మళ్ళీ ఒకసారి ఒక వీడియో తీసుకుందామండి. దీనికి కూడా నేను సేమ్ సైజే కుండి పెట్టానండి. నేను ఎప్పుడు అన్నీ అండి, మీకు ఇక్కడ కింద నుంచి చూడండి కిందంగా అన్నీ ఇవన్నీ ఫ్రూట్స్ చెట్లు అండి, అన్నింటికి నేను ఈ సైజు కుండీలే పెట్టుకున్నానండి. ఎందుకంటే పండ్ల మొక్కలు అనేది మనకు ఒకసారి వచ్చేసి వెళ్ళిపోయేవి కాదు కదండి, అందుకనే పెద్ద సైజు కుండీలు పెట్టుకుంటేనే ఎక్కువ ఫ్రూట్స్ వస్తుంది, హెల్తీగా ఫ్రూట్స్ వస్తాయని నేను ఇలా పెట్టుకున్నాను. చిన్న వాటిలలో కూడా పెడితే వస్తాయండి, రావు అనేది ఏం లేదు, కాకపోతే తక్కువ ఫ్రూట్స్ వస్తాయి అందుగురించి అనేసి కొంచెం పెద్ద సైజే పెట్టుకున్నానండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా అండి, నాకు తెలిసి తెలియక నేను స్టార్టింగ్లో ఇలా సిమెంట్ పెట్టాను. సిమెంట్ మీరు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే సిమెంట్ పెట్టకండి, ప్లాస్టిక్ దొరుకుతున్నాయి, డ్రమ్ములు కానీ లేదు అంటే కుండీలు కూడా పెద్ద సైజులో దొరుకుతాయి, అలాంటి వాటిలలో తెచ్చి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే వెయిట్ కొంచెం మన మిద్దెకు తగ్గుతుందండి అంతే. ఇంకా ఇదిగోనండి, ఇదే లక్ష్మణ ఫలం చెట్టు అండి. చెట్టు చూడండి, ఈ ఆకులు కూడా కొంచెం, ఇది కూడా ఇంకొక కలర్ ఉన్నాయండి, కలర్ అంటే డార్క్ లేదు లైట్ లేదు, మీడియం గ్రీన్గా ఉంది ఇది. ఈ చెట్టు కూడా అండి మనకు కుండి సేమ్ సైజ్ తీసుకున్నానండి నేను, దీనికి కూడా మట్టి కూడా అంతేనండి, డ్రైనేజ్ హోల్ కానీ మట్టి కానీ సేమ్ ఒకటేలాగా వాడుతున్నానండి. ఇక్కడ చూడండి, ఇందుట్లోనే దోస చెట్టు పడి మొలిసిందండి. మనం మా మట్టి హెల్తీగా ఉంటే ఇలాంటి చెట్లు అన్నీ వచ్చేస్తాయి. ఈ పక్కకు వచ్చేసి ఇది మందారం చెట్టు అండి, ఇది ఒక కాడ తెంచి ఇందులో పడేస్తే ఇది కూడా మొలిచేసింది మంచిగా. ఈ లక్ష్మణ ఫలము చూడ్డానికి ఎలా ఉంటుందంటే మన పనస పండు ఉంటుంది కదండి, కొంచెం పొడుగ్గా అలా ఉండేసి పైన వచ్చేసి ముళ్ళులాగా ఉంటాయండి, కలర్ వచ్చేసి గ్రీన్ కలర్లాగా ఉంటుంది. దీని టేస్ట్ వచ్చేసి అండి స్ట్రాబెర్రీ పైనాపిల్ రెండు కలిపితే ఎలా ఉంటుందో ఆ టేస్ట్ ఉంటుందండి. ముఖ్యంగా ఈ చెట్టు అండి క్యాన్సర్ పేషెంట్స్కి చాలా మంచిదండి దీని పండ్లు. దీని పండ్లు ఎలా మంచిదంటే మామూలుగా అండి ఈ పేషెంట్స్కి వాళ్ళకు కీమోథెరపీ చేస్తారు కదండి, అలా చేసినప్పుడు కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి, కానీ ఈ పండు తినడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా ఈజీగా తగ్గుతుంది అంటండి. ఈ మధ్యలో డాక్టర్సే చాలామంది చెప్తున్నారండి. ఇంకా దీని ఆకులు కూడా అనంటండి, ఇది ఉదయం ఒక ఆకు సాయంత్రం ఒక ఆకు, కషాయంలాగా చేసుకొని తాగడం వల్ల వాళ్ళకి చాలా మంచిదంటండి. ఇవన్నీ మొత్తం డాక్టర్స్ చెప్తున్నారండి, చెప్తుంటేనే నేను విన్నాను, మీరు కూడా అన్నీ కనుక్కోండి. వాళ్ళైతే ఎంత బాగా చెప్తున్నారో ఈ పండు గురించి, నాకు అప్పుడు వాళ్ళ దీని విన్నప్పటి నుంచి ఈ చెట్టును ఎప్పుడు తెచ్చి పెంచుకోవాలా ఎప్పుడు తెచ్చి పెంచుకోవాలనిపించిందండి. చెట్లు అయితే తెచ్చి పెంచాను, ఇంకా పండ్లు రాలేదు. ఇంకానండి హనుమాన్ ఫలం కూడా తెచ్చుకోవాలండి, నాకు హనుమంతుడు అంటే చాలా ఇష్టం అండి. నాకు ఏ బాధ వచ్చినా సంతోషం వచ్చినా నేను ఫస్ట్ వెళ్ళి చెప్పేది హనుమంతునికేనండి.
ఈ సీతాఫలం చూడంగానే అండి చిన్నప్పుడు మేము ఫుల్ ఎంజాయ్ చేసేది నాకు గుర్తుకొస్తుందండి. ఏంది అని అంటే మా ఊరు దగ్గరలో ఎల్లమ్మ రంగాపురం అని ఊరు ఉండేదండి. ఆ ఊరికి వచ్చేసి పేరు ఎల్లమ్మ గుడి అండి. ఎల్లమ్మ దేవత ఉంటుంది కాబట్టి ఆ ఊరి పేరే ఎల్లమ్మ రంగాపురము అని అంటారు. అక్కడికి ఏం చేశారు అమ్మ వాళ్ళు, మా ఊర్లో ఒక 4-5 ఫ్యామిలీలు కలిసేసి శ్రావణవాసంలో వనభోజనాల లాగా అక్కడికి వెళ్ళేవాళ్ళండి. మంచి బండ్లు ఉంటాయి కదండి, ఎద్దులతోటి బండు కట్టుకొని అందులో అన్ని వండుకునే సామాన్ అంతా అందులో పెట్టుకొని అక్కడికి వెళ్ళి అక్కడే కట్టెల పొయ్యి మీద వంట చేసి ఆ దేవుడికి మంచిగా నైవేద్యం పెట్టేసి వచ్చేవాళ్ళు. అయితే ఆ వంట చేసిన టైంలో ఖాళీ టైం ఉంటుంది కదండి, మామూలు మార్నింగ్ 8:00 అలా వెళ్ళేవాళ్ళము. వెళ్ళేసి మధ్యాహ్నం టైంకి అమ్మవారికి నైవేద్యం పెట్టేవాళ్ళు. ఆ ఖాళీ టైం అంతా మేము, మా అన్నలు, ఇక మాతోటి వచ్చిన వేరే కుటుంబాల పిల్లలందరూ ఉంటారు కదండి, వాళ్ళందరం కలిసి ఏం చేసేది, ఆ పక్కకు చెట్లకు మంచి ఉయ్యాలలు కట్టుకునేది తాడుతోటి. ఆ ఉయ్యాలలు ఊగుతున్నప్పుడు ఈ పక్కకు సీతాఫల చెట్లు అయితే ఎన్ని కనిపించేటివి ఉండండి. ఆ సీతాఫల చెట్లకి ఆ చెట్ల మీదనే కాయలంతా మంచిగా పండిపోయి మంచి పగిలి రెండు ఇట్లా రెండు ముక్కలుగా అయ్యి ఉండేటివి. అవి తీసుకొచ్చేవాళ్ళు, అవి తింటేనండి చెట్టు మీద మాగిన పండు తింటే చక్కని నిద్ర వస్తుందండి ఈ సీతాఫలకి. ఇంకా అలా చేసేవాళ్ళు. ఇంకానండి కాయలు, ఇలాంటి కాయలన్నీ తెచ్చేవాళ్ళు, తెచ్చేసి మంచిగా కాల్చేవాళ్ళు. కాల్చి అవేమో ఇంటికి తీసుకెళ్ళి తినేవాళ్ళం అన్నట్టు. అప్పుడు బాగా ఎంజాయ్ చేసేదండి. ఇలాంటివన్నీ గుర్తుకొచ్చి ఈ మధ్యలో ఒక 2 ఇయర్స్ కిందనేమోనండి మా తమ్ముడు వాళ్ళు, అన్న వాళ్ళు అందరం కలిసేసి అమ్మ అందరినీ ఆ గుడికి తీసుకెళ్ళేసి మంచిగా, కాకపోతే తీసుకెళ్ళింది, కాకపోతే వంటలు అక్కడ చేయలేదు, ఇక్కడే చేసుకొని తీసుకెళ్ళేసి అక్కడ మంచి భోజనం చేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ వచ్చేసామండి. ఇది ఓపెన్ చేసి చూద్దామండి. చిలుకలు తిన్న పండుగ ఎలా ఉందో చూద్దాము. బాగుందండి, ఇత్తులు కొంచెం ఎక్కువ ఉన్నాయి కానీ చాలా బాగుంది. ఇంకా నా చిన్నప్పటి మెమరీస్ చెప్పాను కదండి, మీకు కూడా చిన్నప్పటివి కానీ ఏమన్నా సీతాఫలం గురించి మెమరీస్ ఉంటే అండి కమెంట్స్లో చెప్పండి, ఒకరికొకరు మనం షేర్ చేసుకుందాము. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.